హాయ్ ఫ్రెండ్స్, శుభవార్త. ఉపాధ్యాయ అభ్యర్థులకు తీపి కబురు. మీరు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది. ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తీపి కబురు. పాఠశాల విద్యాశాఖ శుక్రవారం డిఎస్సి ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు జీవో 67/68 ఉత్తర్వులు జారీ చేసింది. ఎట్టకేలకు ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మొదలైంది. ఈ పరీక్షలను ఆన్లైన్లోనే నిర్వహిస్తామన్నారు. ఒక్కో కేంద్రంలో విడతకు 300 నుంచి 500 మంది పరీక్ష రాసేలా ఏర్పాటు చేయనున్నారు. నియామక పోస్టులకు సిలబస్ విడుదల చేశారు. ఎస్సీలకు మాత్రమే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నియామక పరీక్ష టీఆర్టీ కమిటీ కలిపి నిర్వహిస్తామన్నారు. ఇందులో ఓసీ 60, బీసీ 50%, ఎస్సీ ఎస్టీ విభిన్న ప్రతివంతులు 40 అర్హత మార్కులుగా నిర్ణయించారు. డిఎస్సి నోటిఫికేషన్ వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పూర్తి సిలబస్ను వెబ్సైట్లో ఉంచింది. దరఖాస్తు రుసుము 500గా నిర్ణయించారు. ఈసారి ఎస్జీటీ పోస్టులకు, బీఈడి ఉద్యంతులకు అర్హత కల్పించారు. ఈ నేపథ్యంలో టెట్ కమిటీ కలిపి నిర్వహిస్తామన్నారు. 100 మార్కులతో అభ్యర్థి సాధించిన మార్కులను 20% లెక్కించి వాటిని టెట్ మార్కులుగా నిర్ణయిస్తారు. జనరల్ నాలెడ్జ్ వర్తమాన వ్యవహారాలు 40, విద్య దృక్కోణాలు 5, విద్య మనస్తత్వ శాస్త్రం 10, కంటెంట్ మెథాలజీ 15, లాంగ్వేజ్ 2 కంటెంట్ మెథడాలజీ 15, గణితం కంటెంట్ మెథడాలజీ 15, సామాన్య శాస్త్రం కంటెంట్ మెథడాలజీ 15, సాంఘిక శాస్త్రం కంటెంట్ మెథడాలజీ 15. ప్రిన్సిపల్ పోస్టులకు, పీజీటీ పోస్టులకు పేపర్ 1 ఆంగ్ల స్క్రీనింగ్ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే పేపర్ 2ను పరిగణలోకి తీసుకుంటారు. 2 పేపర్లు కలిపి 200 మార్కులు రాత పరీక్ష ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ వర్తమాన వ్యవహారాలు 15, విద్య దృక్కోణాలు 15, విద్య మనస్థ శాస్త్రం 20, సాంఘిక ఆర్థిక వ్యవస్థ కంటెంట్ 35, బోధన టెక్నాలజీ అవగాహన 15. టీజీటీ పోస్టులకు పేపర్ 1 ఆంగ్ల స్క్రీనింగ్ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే పేపర్ 2ను పరిగణలోకి తీసుకుంటారు. 2 పేపర్లు కలిపి 180 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ టెట్కు 20 వేజ్ డేస్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ వర్తమాన వ్యవహారాలు 10, విద్య దృక్కోణాలు 5, విద్య మానసత్వ శాస్త్రం 5, కంటెంట్ 40, సబ్జెక్ట్ మెథడాలజీ 20. ఈ విధంగా డిఎస్సి నిర్వహిస్తామని నోటిఫికేషన్ విడుదల చేశారు మన గంట వారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.